షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. యోగిపై అభియోగాలు మోపి కేసు పెట్టిన హారిక డబుల్ గేమ్ ఆడిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనట్టు యోగికి వాట్సాప్లో హారిక మెసేజ్ పెట్టింది. సంతోషంగా లేనప్పుడు విలువలతో ఎందుకు ఉండాలని హారిక చేసిన వాట్సాప్ చాటింగ్ని యోగి మీడియాకి ఇచ్చాడు. అక్కడ కంప్లైంట్ తన చేత ఉండాలి అని నా షార్ట్ ఫిల్మ్స్ కానీ, నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా కానీ, నేను వర్క్ చేస్తున్న పర్సన్ని, నాపైనే ఇలాంటి హెరాస్మెంట్ కంప్లైంట్ రావడం, పోని కంప్లైంట్ వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కనుక్కోకుండా ఒక అమ్మాయి మాటలు నమ్మి, ఓకే అమ్మాయి మాటలు నమ్మడం కూడా కాదండి, అక్కడ కంప్లైంట్ తన చేత బలవంతంగా అక్కడ రాయించారు. అంటే బలవంతంగా కాదు, అక్కడ ఆ సందర్భం అలా వాళ్ళు చేశారు. అది ఎలాగన్నది నేను చెప్తాను. డెఫినెట్గా ఐ విల్ టెల్ ద ఎంటైర్ స్టోరీ. ఐ హ్యావ్ రెడ్ ద కామెంట్స్, యూనో యూట్యూబ్లో అది అప్లోడ్ అయ్యి ఉంది, నన్ను కొట్టిన వీడియో TV9 వాళ్ళు ఇలా కవర్ చేశారు స్టోరీ. కింద కామెంట్స్ చదివాను, అది చేసిన వాడికి ఇలాగే కావాలి అలా. నిజంగా యా, నిజంగా అట్లా అలాంటి ఈవెంట్స్ చేసే వాళ్ళకి అలానే కావాలి. బట్ రియలీ చెప్తున్నానండి, నిజంగా అలా చేసిన వాళ్ళకు కూడా పోలీస్కి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, అసలు ఫ్యాక్ట్స్ అసలు విట్నెస్ లేకుండా, తను రాసిన రాతలకి విట్నెస్ లేకుండా అలా చేసుకోవడం, విచక్షణ లేకుండా కాలుతో తనడం, ఏంటండి అది నాకు అర్థం కాలేదు. ఐ మీన్ దే షుడ్ లుక్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద పర్సన్, అసలు ఎవరు ఏం చేస్తారు దీన్ని అని నేను చెప్తున్నాను. నేను చూపించాను, ఎవిడెన్సెస్ చూపించాను. ఏమండి తను, నేను క్లోజ్ ఫ్రెండ్స్, ఎవరికైనా అడగండి, దిస్ ఈజ్ అవర్ చాట్ హిస్టరీ. నేను ఆవిడని అండి అండి అంటూనే మాట్లాడాను. ఒక 2 డేస్ బ్యాక్ ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాకు ఆ రిలేషన్ అన్న చెడింది. అది పర్సనల్ గ్రడ్జ్తో మీ దగ్గరికి అప్రోచ్ అయ్యింది. దాన్ని మీరు అసలు రెండు వైపులు, బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ వినకుండా ఎలా సరే ఇలా యాక్షన్ తీసుకుంటున్నారని నేను రిక్వెస్ట్ చేస్తుంటే, నువ్వేంట్రా చెప్పేది?